రుజువు చేసి ఆ కాపీస్ను కూడా ధైర్యంగా మీడియా ముందుకి రిలీజ్ చేయడం జరిగింది. ఇన్ని డాక్యుమెంట్స్ ఇప్పుడు నేను మీకు కోట్ చేసినటువంటి డాక్యుమెంట్స్, ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా వెబ్సైట్లో పెట్టాం, బుక్లెట్ ప్రింట్ చేసి రిలీజ్ చేశాం. మీరు ఈ రోజు వరకు ఒక్క కాగితమైన వీళ్ళు అవినీతికి పాల్పడ్డారని చెప్పి రుజువు చేశారా? మీరు చెయ్యకపోగా కోర్టులో దొంగనాటగలాడతారు. ముకుల్ రోహత్గి గారిని సుప్రీంకోర్టులో మీరు అందరు చూశారు కదండి లైవ్లో, నిరంజన్ రెడ్డి గారు లీగ్స్ మరీ చెప్తారు, అన్న అన్న ఇంకో గంట సాగది అన్న, ఇంకో 2 గంటలు సాగది అన్న, వాయిదా వేయించన్న ముకుల్ రోహత్గినే చెప్పాడు ఆయన. మొన్న సోమవారం సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఆర్గ్యుమెంట్ సందర్భంగా ఆయన ముకుల్ రోహత్గి 1 గంటలో నాది అయిపోద్ది, నా వైపు నుంచి ఆర్గ్యుమెంట్స్ పూర్తి అయిపోతాయని చెప్తుంటే నిరంజన్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా లేచి ఆయన చెవిలో ఏదో ఊదేసి వద్దు వద్దు ఇంకా సాగదేమని చెప్తే ఆయనే చెప్పాడు, మై ఫ్రెండ్ ఈజ్ నాట్ అగ్రీయింగ్, నిరంజన్ రెడ్డి ఒప్పుకోవట్లేదు, 1 గంటలో పూర్తి చేయొద్దంటా ఉన్నాడు, ఇంకా సాగదేమని చెప్తా ఉన్నాడు అని చెప్పి ముకుల్ రోహత్గినే చెప్పాడు కదండి కోర్టులో. అంటే మీ దగ్గర ఆధారాలు లేకపోగా అడ్డదిడ్డమైనటువంటి వాదనలు, అసంబద్ధమైనటువంటి వాదనలు చేసి కోర్టు సమయాన్ని వృధా చేస్తూ వాయిదాల మీద వాయిదాలు వేయిస్తూ ఇంకా ఏదో చెప్పాలి, ఇంకా ఏదో తవ్వాలని చెప్పి ఇప్పటి వరకు కొండని దవి ఎలకని కాదు కదా, ఎలుక తోక మీద ఉన్నటువంటి వెంట్రుకను కూడా మీరు పట్టుకోలేకపోయారు, పట్టుకునే అవకాశం కూడా లేదు. ఇదంతా కూడా కుట్రపూరితంగా తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసి అక్రమంగా చంద్రబాబు నాయుడు గారు నిర్బంధించి కోర్టులలో ఒక్క ఆధారం కూడా చూపించకుండా కోర్టు సమయాన్ని వృధా చేస్తూ కావాలని కేసుని సాగదీస్తూ వాయిదాల మీద వాయిదాలు వేయిస్తూ కాలయాపన చేస్తూ చంద్రబాబు నాయుడు గారి పైన రాజమండ్రి సెంట్రల్ జైల్లో కుట్ర చేస్తూ ఉన్నారు. ఇదంతా దేనికి? అక్రమ నిర్బంధం కానివ్వండి, తప్పుడు ఎఫ్ఐఆర్ కానివ్వండి, కోర్టులో వాయిదాల మీద వాయిదాలు వేయించి సాగదీ